మాచర్ల పట్టణంలోని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ, ఆగస్టు 15న జాతీయ జెండా ఆవిష్కరించి మహాత్మాగాంధీని స్మరించుకుంటాం, కానీ ఆ జెండా రూపొందించిన పింగళి వెంకయ్యను మర్చిపోతున్నారు. ఇకనైనా ప్రతి ఒక్కరూ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, మస్తాన్రావు, పుల్లారావు, టి శ్రీధర్, ప్రకాష్, మణి, రాజా, చంటి, సత్యం, సాంబశివరావు, ప్రసన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ఫ్లాగ్ డిజైనర్, జాతీయ జెండా రూప శిల్పి. అయితే మనం గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, పొట్టి శ్రీరాముల జయంతి, పొట్టి శ్రీరాముల జయంతి ఇట్లాంటివి ఘనత జరుపుకుంటాం, కానీ మరి ఎంతటి భారతీయుడు ఎవడైనా సరే తలక ఎత్తుకొని ఇండియన్ ఫ్లాగ్ సెల్యూట్ కట్టే ఎవరైనా సరే ఇండియన్ ఫ్లాగ్ సెల్యూట్ అంటే ఒళ్ళు గగరు పుట్టింది. అటువంటి రూప శిల్పి అన్నట్టు పింగళి వెంకయ్యని వెనకడుగు వేసుకుంటూ ఆయన జయంతి కానీ ఆయన కార్యక్రమాలు కానీ వెనకడుగు వేయడం జరుగుతుంది. ఉన్నటువంటి ఉమా మండలంలో అడిక నడుమలూరు గ్రామంలో 1868 ఆగస్టు 2వ తేదీన జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈయన్ని పత్తి వెంకయ్య గారు కూడా అంటారు. ఈయన యాక్చువల్గా మనకు తెలిసింది నేషనల్ ఫ్లాగ్ ఈయన రూపశిల్పి అనుకుంటాం, కానీ ఇది జరిగింది మనకి తెలంగాణలో ఉన్నటువంటి సూర్యాపేట దగ్గర ఈ జాతీయ జెండాకి రూపకల్పనకు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన హనుమంతరావు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించినటువంటి వ్యక్తి. ఈయన 1868 గాంధీ గారితో సన్నిహితం ఏర్పడి అప్పటి నుంచే జాతీయ ఉద్యమంలో ఎంతో ఆవిర్భావంగా పోరాటం చేసి అప్పుడే జాతీయ జెండాకి చేయాలని గాంధీ గారి సూచన మేరకు ఈ జాతీయ జెండాని రూపకల్పన జరిగింది. ఆకాశం ఉంటుంది, ఎందుకంటే ఆయన ఈ జాతీయ జెండా రూపశిల్పి కాబట్టి. పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున పెద్దల్ని స్మరించుకోవటం కూడా మన కర్తవ్యంగా భావించి జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారిని ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందుకొచ్చిన మా కమ్మపేట అనిల్ గారికి యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆర్యవైశ్యులంటే ఏదో వ్యాపారం ఒకటే కాకుండా అందరికీ సమాజానికి హితం కోసము పాటుపడేవారే ఆర్యవైశ్యులుగా మేము ముందుకుండి అన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.